సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, ఈరోజు రాలో అంటే మన కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ మధ్య జబర్దస్త్ బ్రాల్, అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చినారు. అండ్ అంతేకాదు, ఈరోజు రాలో మన కోడీ రోడ్స్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి కావడని చెప్పినారు. అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక పిరికివాడని మన కోడీ రోడ్స్ చెప్పినారు. అండ్ గాయస్, అంతేకాదు, ఈరోజు మనకి ది బ్లడ్ లైన్ అంటే మన జడ్జ్మెంట్ డే అంటే జబర్దస్త్ కొన్ని సెగ్మెంట్స్ అండ్ మన కొన్ని మ్యాచెస్ బి చూడడానికి దొరికినాయి. అండ్ బాస్, అంతేకాదు, ఈరోజు అంటే మన బ్లడ్ లైన్ జడ్జ్మెంట్ డే కొంచెం ఫెస్ట్ వచ్చింది. అండ్ ఇదంతా ఐడియా మొత్తం ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేంజ్ అంటే అసలు మ్యాటర్ ఏంటంటే అసలు మొత్తం కథ అయిందో, మొత్తం రాల్ ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగు చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన పాల్ హేమన్ ది ఊసోస్ అండ్ సోలో సికోవాది. అండ్ గాయస్, మన ది ఊసోస్ పాల్ హేమన్ అండ్ సోలో సికోవా రింగ్లో రాంగ్ అనే ఫస్ట్ మన జే ఊసో చెప్పినారు. అంటే ది బ్లడ్ లైన్ ఫైనల్లీ మీ సిటీలో వచ్చేసాయని మన జే ఊసో చెప్పినారు. అంటే ఒక టైంలో వెల్కమ్ చేసినారు. అండ్ గాయస్, దాని తర్వాత మన పాల్ హేమన్ చెప్పినారు, లేడీస్ అండ్ జెంటల్మెన్, నేను ఒక స్పెషల్ వాయిస్ మ్యాన్ని, ఒక స్పెషల్ కాన్సల్ని, మీ ట్రైబల్ చీఫ్ ది అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ రోమన్ రేన్స్ కానీ మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జడ్జ్మెంట్ డే ది యస్ గాయస్, మన ఫిన్ బ్యాలర్, డామినిక్, డేమియన్ ప్రిస్ట్ అండ్ రియా రిప్లీ, మన స్మాక్డౌన్ ఉమెన్స్ ఛాంపియన్ రియా రిప్లీ అక్కడ ఎంట్రీ అయిపోయింది. అండ్ కాస్త రింగ్లో వచ్చేసినారు. అండ్ కాస్త రింగ్లో రాగానే వీళ్ళు ఫేస్ టు ఫేస్ వచ్చినారు. అండ్ అంతేగా అంటే మనకి ది బ్లడ్ లైన్ అండ్ జడ్జ్మెంట్ అయితే ఒక మంచి ఫేస్ ఆఫ్ చూడడానికి దొరికింది. అండ్ రింగ్లో రాగానే ఫస్ట్ మన డేమియన్ ప్రిస్ట్ పాల్ అని చెప్పినారు. సో అప్పుడే మన పాల్ హేమన్ మాట్లాడినారు. సో మన పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే, చూడండి లేడీస్ అండ్ జెంటల్మెన్, మేము అంటే ది ట్రైబల్ షీఫ్, మీ ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ ది జడ్జ్మెంట్ డేతో ఒక షార్ట్ టర్మ్ డీల్ చేయమని చెప్పినాడని మన పాల్ హేమన్ చెప్పినారు. ఎస్ అంటే రోమన్ చెప్పినారంటే పాల్ హేమన్కి జడ్జ్మెంట్ డేతో ఒక షార్ట్ టర్మ్ డీల్ చేయండి అని. సో అదే డీల్ గురించి మన పాల్ హేమన్ మాట్లాడుతుంటారు. సో అప్పుడే మన జేవుస్ చెప్పినారు, మాకు ఈ డీల్ గురించి అసలు ఏం తెలియదు, అసలు ఏం జరుగుతుందని మన జేవుస్ అడిగినప్పుడు మన పాల్ హేమన్ ఆన్సర్ ఇచ్చినారు. అంటే మన పాల్ హేమన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, అంటే చూడు ఇప్పుడు మన జడ్జ్మెంట్ డేలో మన ఫిన్ బ్యాలర్ బి అసలు హ్యాపీ లేడు ఈ డీల్తో, ఫిన్ బ్యాలర్ బి కొంచెం బి హ్యాపీ లేడు, ఫిన్ బ్యాలర్ చాలా కోపంలో కనిపిస్తుంది, బట్ ఏం చేద్దాం చెప్పు అంటే ఈ డీల్ జరిగింది, ఒక షార్ట్ టర్మ్ డీల్ జరిగింది అని మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ అంతేకాదు, మన సోలో సికోవా అండ్ రియా రిప్లీ అంటే వాళ్ళు ఫేస్ టు ఫేస్ ఉండే అండ్ ఇద్దరు చూస్తూ ఉంటారు చాలా కోపంతో. సో అందుకనే మన పాల్ హేమన్ ఏం చేసినారంటే మన జే ఊసోకి సోలో సికోవా ప్లేస్ ఇలా పడిపించారు, కొంచెం అటుడి చేసినా ఇలా పోయిస్తాం కానీ అంతలోనే అంటే రియా రిప్లీ మళ్ళొకసారి ఫేస్ మీద వచ్చింది మన సోలో సికోవాతో. సో సంథింగ్ ఏదో జరుగుతుంది. అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఏదో బుక్ చేసామని ప్లాన్ అంటే ఇంతకుముందు మన సోలో సికోవా అండ్ రియా రిప్లీ ఫేస్ మీద వచ్చినారు ఒకప్పుడు, అండ్ మళ్ళొకసారి ఈ రోజు ఫేస్ మీద వచ్చినారు. సో సంథింగ్ ఏదో జరుగుతుంది. అండ్ నాకు దీని పైన ఎలాంటి అప్పుడు వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. కానీ మనం మెయిన్ పాయింట్కి వస్తాం, అంటే ఇలా సెగ్మెంట్కి వస్తాం. అండ్ ఈ సెగ్మెంట్లో ఏమైందంటే మన పాల్ హేమన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, అంటే మన జడ్జ్మెంట్ డేకి బ్యాడ్ బనీతో ప్రాబ్లం ఉంది, రెమిస్టేరియతో అంటే చాలామందికి మన జడ్జ్మెంట్ డేతో ప్రాబ్లం ఉంది. అండ్ మనకేమో ప్రాబ్లం ఉంది మన మ్యాడ్రిడల్, మన సామీ జేన్, కెవిన్ ఓవెన్స్, అంటే మన బ్లడ్ లైన్ ప్రాబ్లమ్ మన మ్యాడ్రిడల్, కెవిన్ ఓవెన్స్ అండ్ సామీ జేన్, అండ్ జడ్జ్మెంట్ డే ప్రాబ్లమ్ మన బ్యాడ్ బనీ అండ్ రెమిస్టేరియో అని మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ అంతేకాదు, మన పాల్ హేమన్ ఏమని చెప్పినారు అంటే, చూడండి ఈ రోజు అంట మెయిన్ ఈవెంట్లో ఒక మంచి అంటే జడ్జ్మెంట్ డే వర్సెస్ మన కెవిన్ ఓవెన్స్, సామీ జేన్ అండ్ మ్యాట్ రిడల్ మధ్యలో ఒక మంచి సిక్స్ మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుంట ఈరోజు మెయిన్ ఈవెంట్లో. అండ్ అంతేకాదు, మన ఈరోజు రా స్టార్టింగ్లో సోలో సికోవా రెమిస్టేరియోతో ఫైట్ చేస్తారు. అండ్ డామినిక్ నీ డాడీ చాలా భయంకరంగా కొట్టేస్తాడు మన సోలో సికోవా అని మన పాల్ హేమన్ చెప్పినారు. సో బేసిక్గా అసలు డీల్ ఏంటంటే మన జడ్జ్మెంట్ డే మెంబర్స్ ఏమో మన ది బ్లడ్ లైన్ అపోనెంట్స్తో, అంటే మన ది బ్లడ్ లైన్ ఎనిమీస్తో వీళ్ళు ఫైట్ చేస్తారు. అండ్ ఇలాంటి ది జడ్జ్మెంట్ డే అపోనెంట్స్ వీళ్ళు ఫైట్ చేయాలని ఆ టైప్లో వీళ్ళు ఒక డీల్ చేస్తున్నారు అనమాట. అంటే పాల్ హేమన్ ఆ టైప్లో ఒక డీల్ చేసినారు. సో అదే డీల్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినారు మన పాల్ హేమన్. అండ్ గాయస్, అంతేకాదు, ఈరోజు రా స్టార్టింగ్లోనే మనకి మన సోలో సికోవా వర్సెస్ మన
రెమిస్టేరియో మధ్య ది లెజెండ్ 619 రెమిస్టేరియో మధ్యలో మనకి ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ గైస్ నిజంగా ఈ మ్యాచ్ చాలా కిరాక్ అంటే కిరాక్ మ్యాచ్ ఉండే. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ మధ్యలో ది ఊసోస్ వచ్చినారు. అండ్ ది ఊసోస్ వచ్చి కొంచెం డిస్టర్బ్ చేసినారు మన రెమిస్టేరియోకి. కానీ అంతలోనే మన లిగాడో డెల్ ఫాంటాస్ అంటే మన ఎల్డబ్ల్యూఓ మెంబర్స్ అక్కడ వచ్చేసినారు. అండ్ వాళ్ళు వచ్చి అక్కడ అటాక్ చేసినారు మన ది ఊసోస్ పైన. అండ్ గాయస్ దీని లాభం లేపు అంటే ఈ మ్యాచ్లో అసలు మన రెమిస్టేరియో 6-9 బి కొట్టినారు మన సోలో సికోవాకి. బట్ అయినా మన సోలో సికోవాకి కోడ్ బి చేసినారు, అది కూడా షాకింగ్ మూమెంట్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన సోలో సికోవా. అండ్ గాయస్ ఈ మ్యాచ్లో సోలో సికోవా గెలిచిన తర్వాత అంటే ది ఊసోస్ రింగ్లో వచ్చి అంటే వాళ్ళు అటాక్ చేసినారు అంటే ఎల్డబ్ల్యూ మెంబర్స్ అంటే మొత్తం రెమిస్టేరియో అండ్ మన లిగార్డల్ ఫెంటర్స్ మెంబర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ మన అటాక్ చేసినారు మన ది ఊసోస్ అంటే మన సోలో సికోవా ది ఊసోస్ వీళ్ళందరూ అటాక్ చేసి పడేసినారు. అండ్ గాయస్ ఇంకేముండే ఇలా ఈ బ్రాల్ అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడారు, అప్పర్ హ్యాండ్ మన ది బ్లడ్ లైన్ ఉండే. అండ్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన రా ఉమెన్స్ ఛాంపియన్ బియాంకా బెలర్ వర్సెస్ డకోటా కాయ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ కొంచెం బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన రా ఉమెన్స్ ఛాంపియన్ బియాంకా బెలర్. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ మన జడ్జ్మెంట్ డే అంటే మన రియా రిప్లీ ఫిన్ బ్యాలర్ డామినిక్ అండ్ డేమియన్ బ్రిస్ట్ కనిపించినారు. అండ్ వాళ్ళు మన బ్యాడ్ బనీ గురించి మాట్లాడుతుంటారు అంటే నెక్స్ట్ వీక్ రా కోసం మన బ్యాడ్ బనీ అఫీషియల్లీ అడ్వర్టైజ్ అయిపోయినారు. సో దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ వీక్ రాలో మన బ్యాడ్ బనీ వస్తున్నారు. సో అందుకని మన డేమియన్ బ్రిస్ట్ ఏమని చెప్పినారంటే నెక్స్ట్ వీక్ రాలో బ్యాడ్ బనీ వస్తాడు. అండ్ బ్యాడ్ బనీ ఈసారి కొంచెం డిఫరెంట్ యాటిట్యూడ్తో వస్తాడు ఎందుకంటే మనం అటాక్ చేసినాం కదా అని ఒక టైప్లో మన డేమియన్ బ్రిస్ట్ చెప్పినారు. అండ్ ఒకప్పుడు ఫ్రెండ్ ఉండని చెప్పినారు. సో ఫ్రెండ్ గ్రెండ్ ఏం లేదు అంటే ఇందాక సోలో సికో రెమిస్టేరియో కంటే నా డాడ్ కిట్లో కొట్టినాడు. సో ఆ టైప్ లో చాలా మజా వచ్చిన ఒక టైప్ లో మన డామినిక్ చెప్పినారు ఆ మాట. సో గైస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన పాల్ హేమన్ ది. అండ్ పాల్ హేమన్ వచ్చి చెప్పినారు సో ఇప్పుడు చెప్పండి అంటే మీరు కొంచెమైనా ఇప్పుడు అంటే మీకు సాటిస్ఫాక్షన్ దొరికిందా ఎందుకంటే సోలో సికో అంటే మేము చెప్పింది చూపించినాము సోలో సికో చాలా భయంకరంగా కొట్టేసినాడు రెమిస్టేరియోకి. సో మీకు నచ్చిందా అని అడిగినప్పుడు మన డేమియన్ బ్రిస్ట్ ఫిన్ బ్యాలర్ కి అడిగినారు. సో నీకేమనిపిస్తుంది ఫిన్ బ్యాలర్ అడిగినప్పుడు మన ఫిన్ బ్యాలర్ ఏ అని చెప్పినారు. సో ఏంది ఏ అని మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ మన పాల్ హేమన్ ఏమని చెప్పినా అంటే సరే మీరు అదే ఏ మీరు ఏం చేయండి అంటే మీరు ఈరోజు మాడ్రిడల్ సామీ జేన్ అండ్ కెవిన్ ఓవెన్స్కి అదే ఏ అంటే మీరు కొట్టేయండి కుమ్మేయండి అర్థమైందా. సో అప్పుడు మీకు మన రోమన్ రెన్స్ ఎలాంటి ప్రాబ్లం ఉండదని ఒక టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారు. సో అప్పుడు మన డేమియన్ బ్రిస్ట్ చెప్పినారు ఏంది రోమన్ రెన్స్ అంటే రోమన్ రెన్స్కి ది ఊసోస్కి ప్రాబ్లం ఉంటే అర్థమైందా అంటే మేము జడ్జ్మెంట్ డే అండ్ మేము ఏ పని చేసినా మా ఇష్టాలు చేస్తాం ఒక టైప్లో మా జడ్జ్మెంట్ డే చెప్పినారు. సో అప్పుడు మన రియా రిప్లీ పాల్ హేమన్కి చూసి అంటే పాల్ హేమన్ సార్ చూసి పాల్ హేమన్ కడగలి వెళ్ళిపోమని చెప్పింది బాయ్ అని చెప్పింది. సో అప్పుడే మన పాల్ హేమన్ ఫోన్ తీసినారు అండ్ కాల్ రోమన్ రెన్స్ అని చెప్పినారు. ఎస్ గాయస్ రోమన్ రెయిన్స్ కి కాల్ చేయమని చెప్పినారు. అండ్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. కానీ గాయస్ మెయిన్ ఏంటంటే ఈరోజు మొత్తం రోమన్ రెయిన్స్ ఐడియా అనమాట అంటే రోమన్ రెయిన్స్ పాల్ హేమన్ కి ఐడియా ఇచ్చినారు అంటే జడ్జ్మెంట్ డేతో ఒక షార్ట్ టర్మ్ డీల్ చేయండి అండ్ జడ్జ్మెంట్ డేతో కుంపియండి అంటే జడ్జ్మెంట్ డేతో కొట్టిపోయి మన మాడ్రిడల్ సామీ జేన్ అండ్ కెవిన్ ఓవెన్స్ కి. అండ్ మేబీ మన జడ్జ్మెంట్ డే కెవిన్ ఓవెన్స్ సామీ జేన్ అండ్ మాడ్రిడల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారేమో అని రోమన్ రెయిన్స్ అనుకున్నట్టున్నారు. అంటే జడ్జ్మెంట్ డే మన సామీ జేన్ కెవిన్ ఓవెన్స్ అండ్ మాడ్రిడల్ కుంపేస్తారేమో అంటే అలా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారేమో అని రోమన్ రెయిన్స్ అనుకున్నట్టున్నారు. సో అందుకనే రోమన్ రెయిన్స్ పాల్ హేమన్ తో అంటే పాల్ హేమన్ చెప్పినారనమాట అంటే జడ్జ్మెంట్ డేతో ఒక షార్ట్ టర్మ్ డీల్ చేయండి అని. సో అందుకనే మేబీ మన పాల్ హేమన్ ఉక్కుకే రోమన్ రెయిన్స్ చెప్పినారు ట్రావెల్స్ చెప్పినారని చెప్పినారు ఈరోజు. సో ఇదంతా మన రోమన్ రెయిన్స్ ఐడియా అనమాట. ఓకే సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. అండ్ మన కోడీ రోడ్స్ రింగ్లో వచ్చి చెప్పినారు. సో చెప్పండి అంటే దేని గురించి మాట్లాడదని చెప్పండి నాకు తెలుసు ఈరోజు దేని గురించి మాట్లాడాలో ఎవరి గురించి మాట్లాడాలో అండ్ ఎవరు ముందు మాట్లాడాలో చాలా బాగా తెలుసు. సో అందుకనే బ్రాక్ లెస్నర్ నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఇప్పుడే రింగ్లో వచ్చేసే అని మన కోడీ రోడ్స్ పిలిచినారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. కానీ గాయస్ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్ యాడమ్ పియర్స్. అండ్ యాడమ్ పియర్స్ వచ్చి చూడు కోడీ రోడ్స్ నా మాటేను అంటే నువ్వు ఈరోజు ఇవన్నీ పిచ్చి పనులు చేయకు నా మాటేను. అండ్ అది ఏంటంటే నువ్వు ఈరోజు ఫైట్ చేయకు ఎందుకంటే నువ్వు మెడికల్లీ క్లియర్ లేవు అంటే మన యాడమ్ పియర్స్ ఏమని చెప్పినారంటే మన అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ మెడికల్లీ క్లియర్ లేదంట. సో అందుకని యాడమ్ పియర్స్ ఈరోజు ఎలాంటి బ్రోల్ కోసం అంటే ఫైట్ కోసం అసలు పర్మిషన్ ఇయ్యరని మన యాడమ్ పియర్స్ ఆ క్లియర్ చెప్పేసినారు. అండ్ కోడీ రోడ్స్ కి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోమని చెప్పినారు. కానీ మన కోడీ రోడ్స్ అంటే రింగ్ బయటికి వెళ్ళినారు కానీ ఆ రింగ్ దగ్గర అంటే స్టీల్ చైర్ తీసినారు. అండ్ స్టీల్ చైర్
రిటైర్ చేసుకుని రింగ్ లో వచ్చేసినారు. సో అప్పుడే గాయస్ అంటే మన ఆడమ్ పియర్స్ ఏమని చెప్పినారు అంటే, చూడు కోడీ రోడ్స్ నేను నీకు మంచిగా అంటే బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోని చెప్పినాను, బట్ నువ్వు వెళ్తలేవు కదా, సో అందుకని ఇప్పుడు నేను ఏం చేయాలని అంటే మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్ సెక్యూరిటీ అంటే అందరు పిలిచినారు. అండ్ పిలిచి మన కోడీ రోడ్స్ కి బ్యాక్ స్టేజ్ తీసుకెళ్ళండి అని చెప్పినా, కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ది. అండ్ గాయస్ మన బ్రాక్ లెస్నర్ అయితే ఈరోజు మొత్తం మన డెడ్ మ్యాన్ ది అండర్ టైకర్ స్టైల్లో వచ్చినారు. మొత్తం అదే జాకెట్ కనిపిస్తుంది నిజంగా, అంటే మొత్తం సోషల్ మీడియాలో అందరూ అండర్ టైకర్తోనే కంపేర్ చేస్తున్నారు మన బ్రాక్ లెస్నర్ ది లుక్. సో నిజంగా కొంచెం డిఫరెంట్ లుక్లో వచ్చినారు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. అండ్ మన బ్రాక్ లెస్నర్ అక్కడ స్క్రీన్ సైడ్ ఉండే, అండ్ అంతేకాదు మనకి అంటే మన కోడీ రోడ్స్ అక్కడ వచ్చిన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ పైన అంటే సెక్యూరిటీస్ పైన చాలా జబర్దస్త్గా అటాక్ చేసినారు. కోడీ రోడ్స్ బాగానే కొట్టినారు. అండ్ గాయస్ అంటే ఆల్మోస్ట్ కోడీ రోడ్స్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ముందు వచ్చేసినారు. అంటే మన బ్రాక్ లెస్నర్ అక్కడ స్క్రీన్ సైడ్ ఉండే, అండ్ మన కోడీ రోడ్స్ ఫైట్ చేస్తే అక్కడ మన బ్రాక్ లెస్నర్ అంటే చాలా క్లోజ్ వచ్చేసినారు, బ్రాక్ లెస్నర్ ముందు వచ్చేసినారు. కానీ అంతలోనే మళ్ళీ ఒకసారి సెక్యూరిటీ గార్డ్స్ అంటే మన అఫీషియల్స్ పట్టుకున్నారు మన కోడీ రోడ్స్ కి. సో నిజంగా చాలా షాకింగ్ ఉండే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చాలా జబర్దస్త్గా ఎక్కిరిచినారు మన కోడీ రోడ్స్ కి. అండ్ మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు. అండ్ గాయస్ అంతేకాదు ఒకటి చెప్పడం మర్చిపోయినాను, అంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎంట్రీ అయినప్పుడే మన ఆడమ్ పియర్స్ క్లియర్గా చెప్పినారు కోడీ రోడ్స్కి, హే కోడీ రోడ్స్ నువ్వు నా మాట నేను అర్థమయ్యాను, నువ్వు ఎలాంటి బ్రాల్ చేయకు, నీకేం కావాలి అంటే నీకు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో మ్యాచ్ కావాలి అంతే కదా, సరే నేను ఈ మ్యాచ్ అఫీషియల్ చేస్తున్నాను అంటే నేను ఈ మ్యాచ్ కన్ఫర్మ్ చేస్తున్నాను ఫర్ మన బ్యాక్ లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్, అర్థమైందా, నీకు బ్రాక్ లెస్నర్తో మ్యాచ్ కావాలి అంతే కదా, నేను నీ మ్యాచ్కి అఫీషియల్ చేస్తున్నాను అని క్లియర్లీ మన ఆడమ్ పియర్స్ అంటే మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎంట్రీ అయినప్పుడే రింగ్లోనే మన ఆడమ్ పియర్స్ ఈ మ్యాచ్ని అఫీషియల్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే మనకి మన బ్యాక్ లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు మీకేమనిపిస్తుందో మీరు ఇప్పుడే కామెంట్స్లో చెప్పండి. అండ్ అంతేకాదు బాస్, అంటే మన బ్రాక్ లెస్నర్ బ్యాక్ స్టే వెళ్ళిపోగానే మళ్ళొకసారి మన కోడీ రోడ్స్ అక్కడ వచ్చిన మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ పైన అంటే సెక్యూరిటీస్ పైన అటాక్. అండ్ కోడీ రోడ్స్ రింగ్లో వచ్చి మైక్ తీసుకొని ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి కవర్డ్ అని చెప్పినారు. యస్ గాయస్, కోడీ రోడ్స్ ఏమని చెప్పినారు అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ నువ్వు ఒక కౌబాయ్ కాదు, నువ్వు ఒక కవర్డ్వి, నువ్వు ఒక పిరికివాడు అని ఒక టైప్లో మన కోడీ రోడ్స్ చెప్పినారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్ అంటే మన బ్రాక్ లెస్నర్ మనకి బ్యాక్ స్టేజ్ కనిపించినారు. అండ్ బ్యాక్ స్టేజ్ నుంచి మన బ్రాక్ లెస్నర్ వెళ్ళిపోయినారు, అంటే మన బ్రాక్ లెస్నర్ వెళ్ళిపోతారని మనకి బ్యాక్ స్టేజ్ అంటే ఒక వీడియో చూపించినారు. అండ్ గాయస్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన సెత్ ఫ్రికిన్ రోలెన్స్ వర్సెస్ ద మిస్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. కానీ గాయస్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందే ద మిస్ అటాక్ చేసినారు మన సెత్ రోలెన్స్ పైన. అండ్ దాని తర్వాత ఈ మ్యాచ్ అఫీషియల్లీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈరోజు మన ద మిస్ బి ఛాన్స్ చాలా సీరియస్గా చాలా కోపంలో కనిపించారు నిజంగా, కొంచెం అంటే చాలా టైం తర్వాత మనకి ద మిస్ ఇంత సీరియస్గా కనిపించినారు మ్యాచ్లో. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్లో ద మిస్ బాగా అటాక్ చేసిన మన సెత్ రోలెన్స్, కానీ ఎంతైనా మన సెత్ ఫ్రికిన్ రోలెన్స్ కదా, సో అందుకే మన సెత్ రోలెన్స్ చాలా జబర్దస్త్ ఫైట్ బ్యాక్ చేసినారు. అండ్ గాయస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకొకరు కాదు మన సెత్ ఫ్రికిన్ రోలెన్స్. అండ్ నేను మీ అందరూ నిన్ననే ఒక వీడియోలో చాలా క్లియర్గా చెప్పేసినాను మన సెత్ రోలెన్స్ ఇప్పుడు నెక్స్ట్ రోల్ వస్తున్నారని, అండ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టున్నాయి. సో అందుకే మన సెత్ రోలెన్స్ ఈరోజు రోలో రిటర్న్ చేసినారు. ఓకే, సో నెక్స్ట్ మనకి మన కెవిన్ ఓవెన్స్ సామీ జేన్ అండ్ మ్యాట్ రిడల్ ది బ్యాక్ స్టేజ్ ఒక చిన్న సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ మెయిన్ ఏంటంటే మన మ్యాట్ రిడల్ ఒక చిన్న ఐడియా ఇవ్వాలనుకుంటున్నారు, కానీ కెవిన్ ఓవెన్స్ ఎలాంటి ఐడియా ఇనే మూడ్లో లేరు. అండ్ మనకు చిన్న ప్రాబ్లం చూడడానికి దొరుకుతుంది, అంటే మన కెవిన్ ఓవెన్స్ అండ్ మ్యాట్ రిడల్ మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. సో అందుకనే మన కెవిన్ ఓవెన్స్ అంత కేర్ చేస్తలేరు మన మ్యాట్ రిడల్కి. అండ్ మన సామీ జేన్ బి చెప్పినారు, చూడు మ్యాట్ రిడల్ మనకి హెల్ప్ చేస్తున్నారు, సో హెల్ప్ చేస్తుంటే కంపల్సరీ మనము మ్యాట్ రిడల్ది ఒక ఐడియా ఇనాలని చెప్పినా, కానీ ఐడియా అంటే మన మ్యాట్ రిడల్ ఐడియా ఇచ్చిన ఐడియా అంతా మంచిగా ఏం లేకుండే. సో అందుకని మన కెవిన్ ఓవెన్స్ అండ్ సామీ జేన్ ఐడియాకి నో అని చెప్పినారు. అండ్ మన మ్యాట్ రిడల్ కోపంలో ఏమని చెప్పినా అంటే నేను ఇక్కడ ఎందుకు వచ్చినాను అంటే నా ఫ్రెండ్ అంటే నా టైటిల్స్ అంటే ర్యాండ్ అవడం మెన్షన్ చేసినారు మన మ్యాట్ రిడల్, అంటే నా ఫ్రెండ్ నా టైటిల్స్ అన్ని నాతో దూరం అయిపోయినాయి ఎవరి వల్ల, మన బ్లడ్ లైన్ వల్ల. సో అందుకే నేను ది బ్లడ్ లైన్ కుమ్మనికి వచ్చిన అర్థమైంది అని మన మ్యాట్ రిడల్ చెప్పినారు. అండ్ గాయస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది.
సో నెక్స్ట్ మనకి ది ఆల్ మ్యాటీ బాబీ లాష్లీ వర్సెస్ మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఆస్టిన్ థియరీ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ గైస్ ఈ మ్యాచ్ ఒక నాన్ టైటిల్ మ్యాచ్ ఉండే. అండ్ గైస్ ఈ మ్యాచ్లో ఆస్టిన్ థియరీ బాగానే టెక్కించినారు మన బాబీ లాష్లీ. అండ్ బాబీ లాష్లీ బాగానే కొట్టేసినారు మన ఆస్టిన్ థియరీ. అంత బాగానే ఉండే మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన బాబీ లాష్లీ గెలుస్తుండే. ఎందుకంటే సబ్మిషన్ లాక్ చేసిన హార్ట్ లాక్ లాక్ చేసినారు మన బాబీ లాష్లీ. కానీ అంతలో అవుట్ ఆఫ్ నోవర్ మన బ్రాన్సన్ రీడ్ వచ్చినారు. అండ్ బ్రాన్సన్ రీడ్ వచ్చి అటాక్ చేసినారు మన బాబీ లాష్లీ మ్యాన్. సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ బ్రాన్సన్ రీడ్ బాగానే కొట్టినారు మన బాబీ లాష్లీకి. అండ్ అయినా మన బాబీ లాష్లీ ఫైట్ బ్యాక్ చేయడానికి ట్రై చేసినారు. కానీ ఆస్టిన్ థియరీ ఈసారి అటాక్ చేసినారు బాబీ లాష్లీ పైన. అండ్ ఆస్టిన్ థియరీ వెళ్ళిపోయినారు. అండ్ మన బ్రాన్సన్ రీడ్ మరొకసారి అటాక్ చేసినారు మన ఆల్ మైటీ బాబీ లాష్లీ పైన. అండ్ గాయస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో దీని అర్థం ఏంటంటే మన బ్రాన్సన్ రీడ్ వర్సెస్ మనకి ది ఆల్ మైటీ బాబీ లాష్లీ మధ్యలో మన బ్యాక్ లాష్లో కంపల్సరీ మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి. అంటే ఇంకా ఈ మ్యాచ్ అఫీషియల్ కాలేదు, బట్ ఇలా మధ్యలో ఫ్యూడ్ నడుస్తుంది కాబట్టి కంపల్సరీ మనకి ఇలా మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ మన బ్యాక్ లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన లెజెండ్ మన ట్రిష్ది. అండ్ గైస్ మన ట్రిష్ రింగ్లో వచ్చి అంటే లాస్ట్ వీక్ మన ట్రిష్ మన బెక్కల నుంచి మన అటాక్ చేసింది కదా. సో అసలు ఎందుకు అటాక్ చేసిందో ఆ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసి మన ట్రిష్ ఆ ట్రిష్ రింగ్లో వచ్చి చెప్పింది. చూడండి నేను ఎవరు తెలుసా అంటే నేను అంటే ఈ డబ్ల్యూడబ్ల్యూలో ఉమెన్స్ సూపర్ స్టార్స్ మంచి పేరు వచ్చేలా చేసింది అంటే నేనే. అర్థమైందా, నేను ఫస్ట్ ఉమెన్ సూపర్ స్టార్ని రా షోలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసిన ఫస్ట్ ఉమెన్ సూపర్ స్టార్ ఎవరు తెలుసా నేనే. అర్థమైందా, అండ్ మన బెక్కల నుంచి రోండా రోజే షోల్డర్ ఫ్లేర్ రసల్ మేనియా మెయిన్ ఈవెంట్ వాళ్ళు ఫైట్ చేసినారు ఫస్ట్ టైం. అండ్ వాళ్ళు మెయిన్ ఈవెంట్ ఫైట్ చేసిన తర్వాత అంటే మన బెక్కలిని గెలిచింది. అండ్ దాని తర్వాత బెక్కలిని చాలా బిల్డప్ ఇచ్చింది. అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో అంట మన ఉమెన్ సూపర్ స్టార్స్కి ఈరోజు ఇంత మంచి పేరు వస్తుందంటే అది ఓన్లీ బెక్కలించి వల్ల అని బెక్కలించి చాలా అంటే చాలా బిల్డప్ ఇస్తుంది. కానీ అంత సీన్ లేదమ్మా, ఎందుకంటే అసలు నా వల్ల మొత్తం ఉమెన్ సూపర్ స్టార్స్కి ఈరోజు ఇంత మంచి పేరు ఉంది. అర్థమైందా, అండ్ మీరేమో ఆ టైంలో దిస్ ఈజ్ ఆసమ్ దిస్ ఈజ్ ఆసమ్ అని చేయండ్ చేసినారని ఫ్యాన్స్కి చెప్పింది మన ట్రిష్. అండ్ అంతగా ట్రిష్ ఏమని చెప్పింది అంటే మొత్తం ఈ ఉమెన్ సూపర్ స్టార్స్కి ఈరోజు ఇంత మంచి పేరు ఉందంటే ఓన్లీ నా వల్లనే. అండ్ లాస్ట్ వీక్ ఏమైంది అంటే నేను కావాలనే నేను ఆ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఓడిపోయినాను. అండ్ కావాలనే అంటే ఇప్పుడు ఆ టైటిల్స్ ఉండే కదా మన బెక్కలిన్స్ దగ్గర ట్యాగ్ టీమ్ టైటిల్స్. సో కావాలనే ఆ టైటిల్స్ వెళ్ళిపోవాలనే అంటే బెక్కలిన్ దగ్గరికి ఆ టైటిల్స్ అంటే బెక్కలిన్స్ ఆ టైటిల్ ఓడిపోవాలనే మన ట్రిష్ ఓడిపోయింది అంట లాస్ట్ వీక్. అండ్ అంతేకాదు మన లెజెండ్ లీటా పైన అటాక్ చేసిన ఉమెన్ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు నేనే. అర్థమైందా అని మన ట్రిష్ చెప్పింది. అంటే ట్రిష్ అటాక్ చేసిందంట లీటా పైన అని చాలా క్లియర్లీ మన ట్రిష్ చెప్పేసింది. సో అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బెక్కలిన్స్ చాలా చాలా బిల్డప్ చేసింది. బెక్కలిన్స్ వల్ల పేరు వచ్చింది, చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది మన బెక్కలిన్స్. అందుకే నేను బెక్కలిన్స్ ఫైట్ చేస్తున్నాను బెక్కలిన్స్ పైన అటాక్ చేసిన అని మన ట్రిష్ ఇవన్నీ రీజన్ ఇచ్చింది. అండ్ గాయస్ ఇంకేమంటే ఇక్కడనే మన ట్రిష్ది సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ యొక్క ఇంటర్వ్యూ చూడడానికి దొరికింది. అండ్ కలిసి ఇంటర్వ్యూలో మన కోడీ రోడ్స్కి ఒక క్వశ్చన్ అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే కోడీ రోడ్స్ ఈరోజు ఫైనల్లీ అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో బ్యాక్ లాష్ కోసం ఈ మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు కొంచెమైనా సంతోషం ఉందా అంటే మీరు సాటిస్ఫై అయినారా అని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మన కోడీ రోడ్స్ ఆన్సర్ ఇచ్చినారు అంటే ఇప్పుడు నాకు చాలా సంతోషం ఉంది, చాలా సాటిస్ఫై అయినాను, ఎందుకంటే ఫైనల్లీ ఇప్పుడు నా మ్యాచ్ బ్రాక్ లెస్నర్తో కన్ఫామ్ అయిపోయింది బ్యాక్ లాష్ ప్రీమియర్ ఈవెంట్ కోసం. అండ్ బ్యాక్ లాష్ కోసం జస్ట్ 2-3 వారాలు ఉన్నాయి, సో చాలా మజా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఈ రోజు అసలు ఇక్కడ ది అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ అని నిలబడి ఉంటుండే, నేను హ్యాజ్ అ ఛాంపియన్ ఉంటుండే. బట్ ఏమైంది అంటే నేను రెస్లమేనియాలో ఓడిపోయినాను. అండ్ ఈ రోజు అయితే మొత్తం తమాషాలే జరిగినాయి. అంటే నేను ఓడిపోయిన తర్వాత అంటే ద బీస్ట్ నా పైన అటాక్ చేయడం అయిందో. అండ్ ఈ రోజు నేను రింగ్లో నిలబడి ఉన్నాను. అండ్ మన ఆడమ్ పియర్స్ 20 మందిని తీసుకొని నా పైకి వచ్చినాడు. సో అసలు ఏం జరుగుతుంది నాకు ఏం అర్థమైతే, సో అందుకని అటాక్ చేసి పడేసినాను మన ఆఫీసర్స్ పైన సెక్యూరిటీ గార్డ్స్ పైన అటాక్ చేసినాను. అండ్ నేను అంటే నా టెంపర్ కొంచెం లాస్ అయిపోయింది, సో అందుకని నేను యాడమ్ పియర్స్ ఇప్పుడు సారీ చెప్పాలి. సో అసలు ఏమేమి జరుగుతున్నాయని మన కోడీ రోడ్స్ చెప్పినారు. అండ్ కాస్త ఇంకేమంటే ఇక్కడ మన కోడీ రోడ్స్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి చెల్సీ గ్రీన్ సోనియా డెవల్ వర్సెస్ మన మిషన్ అండ్ మన క్యాండస్ లేదా మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన చెల్సీ గ్రీన్ అండ్ సోనియా డెవల్. అండ్ దాని తర్వాత వాళ్ళు అంటే అక్కడ రింగ్ సైడ్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అంటే రకెల్ రోడ్రిగస్ అండ్ లీ మోర్గన్ ఉండే. అండ్ మన చెల్సీ గ్రీన్ మన లీ మోర్గన్ ఫేస్ పైన ఒక వాటర్ బాటిల్ అంటే వాటర్ పడేసింది. సో నిజంగా షాకింగ్ ఉండే. అండ్ ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది.
సో నెక్స్ట్ మనకి ద జడ్జ్మెంట్ డే వర్సెస్ మన మ్యాట్రిడల్ సామిజైన్ అండ్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో ఒక మంచి సిక్స్ మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది మన రా మెయిన్ ఈవెంట్ లో. అండ్ గాయస్ ఈ మ్యాచ్ నిజంగా జబర్దస్త్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో అయితే బాస్ మన రియా రిప్లీ నిజంగా చాలా అంటే చాలా ఇంటర్ప్ట్ చేసింది, అంటే చాలా ఓవర్ ఈ మ్యాచ్ మధ్యలో ఒక్కొక్క ఇంటర్ప్షన్స్. అందుకనే మన రెఫరీ రియా రిప్లీకి బ్యాక్ స్టే వెళ్ళిపోయి చెప్పినారు, అందుకే మన రియా రిప్లీ బ్యాక్ స్టే వెళ్ళిపోయింది. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ నిజంగా చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే, అంటే మన డేమియన్ బ్రిస్ట్ డామినిక్ ఫిన్ బ్యాలర్ వర్సెస్ మన సామి జైన్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్డల్ మ్యాచ్ సిక్స్ మ్యాన్ టాక్ టీమ్ మ్యాచ్ నిజంగా ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకొకరు కాదు మన సామి జైన్ కెవిన్ ఓవెన్స్ అండ్ మ్యాట్రిడల్. ఎస్ అంటే మన మ్యాట్రిడల్ సామి జైన్ కెవిన్ ఓవెన్స్ ఈ మ్యాచ్లో గెలిచినారు. అండ్ ది జడ్జ్మెంట్ డే ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ గాయస్ అంతేగా దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది, అంటే మన ది ఊసోస్ అండ్ సోలో సికోవో వచ్చేయాలు అటాక్ చేసినారు మన సామి జైన్ కెవిన్ ఓవెన్స్ అండ్ మ్యాట్రిడల్ పైన మన ది ఊసోస్ అండ్ సోలో సికోవా అటాక్ చేస్తుంటారు. సో గాయస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది, మన ఎల్డబ్ల్యూఓ మెంబర్స్ అందరూ వచ్చేసినారు అండ్ వాళ్ళు వచ్చినారు. అంటే మన జడ్జ్మెంట్ అక్కడ రింగ్ సైడ్ ఉండే కదా, అంటే వాళ్ళు మ్యాచ్ ఓడిపోయాం కదా, సో ఆల్ వీల్ ఇల్లబడ్డారు. సో నిజా చాలా జబర్దస్త్ బ్రాడ్ ఉండేది సార్, నిజా రచ్చ రచ్చ అయిపోయింది ఈరోజు రా మెయిన్ ఈవెంట్ నిజా చాలా మజా వచ్చింది. అంటే మన ది ఊసోస్ అంటే ది బ్లడ్ లైన్ జడ్జ్మెంట్ డే మన ఎల్డబ్ల్యూఓ అండ్ మన కెవిన్ ఓవెన్స్ సామి జైన్ మ్యాట్రిడల్ నిజా ఫుల్ రచ్చ రచ్చ అయిపోయింది ఈరోజు రా మెయిన్ ఈవెంట్. చాలా జబర్దస్త్ బ్రాల్ చూడడానికి దొరికింది. అండ్ ఈ బ్రాల్ అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ మన ఎల్డబ్ల్యూఓ అండ్ మన సామి జైన్ కెవిన్ ఓవెన్స్ అండ్ మ్యాట్ రిడల్ ఉండే. అండ్ గాయస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. అండ్ బ్యాక్ లాష్ కోసం అయితే మన కెవిన్ ఓవెన్స్ సామి జైన్ మ్యాట్రిడల్ వర్సెస్ మన ది బ్లడ్ లైన్ అంటే మన ది ఊసోస్ అండ్ సోలో సికోవా మ్యాచ్ బి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయింది ఈ రోజు రాలోనే. సో బ్యాక్ లాష్ కోసం అంటే బ్యాక్ లాష్ లో మనకి సిక్స్ మ్యాన్ యాక్టివ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే బాగా చూడండి, కంపల్సరీ మనకి జడ్జ్మెంట్ డే అంటే కొన్ని రూమర్స్ ప్రకారము జడ్జ్మెంట్ డే అండ్ ది బ్లడ్ లైన్ మధ్యలో అంటే మనకి ఇన్ ఫ్యూచర్లో చాలా అంటే అంటే ఈ రోజైతే మనకి చిన్న ప్రాబ్లమ్ చూడడానికి దొరికింది. రియా రిప్లీ కొంచెం ఓవర్ చేసింది, సోలో సికోవా ఫెస్టివల్ వచ్చేసింది. సో ఇన్ ఫ్యూచర్లో అంటే మనకి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఇలా మధ్యలో చూడడానికి దొరుకుతాయని మనకి ఇలాంటి రూమర్స్ బి వస్తున్నాయి. సో ఇప్పుడు మీ ప్రకారం మీకు ఏమనిపిస్తుంది మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. అండ్ గాయస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం బాస్ మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్ ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్, బాయ్.